ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేంద్రంలోని అధర్మ పాలకుల పీఠం కదిలేలా తెలంగాణ నేతలు గర్జించబోతున్నారు. తెలంగాణ పొలంలో మొలిచిన వరి కంకురను పదే పదే వెటకారం చేస్తున్న బీజేపీ నేతలకు సెగ తగిలేలా నిరసన చేపట్టనున్నారు. ధాన్యం కొనాలని కోరితే నూకలు తినండంటూ అవమానిస్తున్న బీజేపీ నేతల అహంకారానికి తెలంగాణ ధిక్కారంతో జవాబు ఇవ్వనున్నారు. సీఎం కేసీఆర్ సారు దిశానిర్దేశంలో రేపు ఢిల్లీ వేదికగా ఆందోళన చేపట్టేందుకు సిద్ధమైంది గులాబీ దండు. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ధాన్యం కొనిపించేందుకు గులాబీ దండు హస్తినకు కదులుతోంది. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా నిర్వహించనున్న దీక్షకు టీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్తున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకుల కోసం తెలంగాణ భవన్తో పాటు చుట్టుపక్కల హోటళ్లలో వసతి ఏర్పాట్లు చేశారు. ధర్నాలో పాల్గొనే వారందరికీ తెలంగాణ భవన్లో భోజన వసతి కల్పిస్తున్నారు. దీక్ష నిర్వహణ కమిటీ సభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి, ఎంపీలు కె కేశవరావు, నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, గోపీనాథ్, ఎమ్మెల్సీ ప్రభాకర్ దీక్షా వేదిక ఏర్పాటు పనులను పరిశీలించారు. దీక్షలో పాల్గొనే వారికి ఏ ఇబ్బంది రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు టీఆర్ఎస్ నేతలు. వేదిక, పార్కింగ్, భోజనం, విమానాశ్రయం నుంచి దీక్షాస్థలికి చేరుకునేందుకు వాహనాల ఏర్పాటు వంటి పనులకు ఉప కమిటీలను నియమించారు. భోజన ఏర్పాట్ల కమిటీలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, టీఆర్ఎస్ నేత బండి రమేష్ ఉండగా వసతి, వాహన సదుపాయాల కోసం టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయ కార్యదర్శి రమేష్ రెడ్డిని నియమించారు. ఎయిర్పోర్టు నుంచి తెలంగాణ భవన్కు వచ్చే వారి కోసం 10 బస్సులు, 35 కార్లు సమకూర్చారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు పల్లా రాజేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి. తెలంగాణ నుంచి ధాన్యం కొనేలా కేంద్రం మెడలు వంచుతామని తేల్చి చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఈ మహాధర్నాలో ఎండగడతామన్నారు. ధర్నా వేదికగా తెలంగాణ డిమాండ్ను దేశానికి వినిపిస్తామని తెలిపారు. కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేలా భారీ నిరసన చేపడతామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వము తెలంగాణలో పండిన వరి ధాన్యం మొత్తం కొనాలని చెప్పేసి మా డిమాండ్. తెలంగాణలో అన్ని సౌకర్యాలు రైతులకు ఏర్పాటు చేసి వాళ్ళకు కావాల్సిన సాగునీరు, పెట్టుబడి, సమయానికి విత్తనాలు, ఎరువులు ఇవ్వడం, అనేక సదుపాయాలు కల్పించిన తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణలాగా వెలిసిల్లుతున్నది. ఈ నీళ్ళు వచ్చినాయి కాబట్టి, ఈ పంట వండించింది కాబట్టి పండిన పంటను తీసుకోమని చెప్పేసి వారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వన్ నేషన్ వన్ రేషన్, వన్ నేషన్ వన్ సివిల్ కోడ్ అని అనేక రకాలుగా చెప్తున్నారు కదా, మేము కూడా చెప్తున్నాం. ఈ దేశంలో భాగస్వాములుగా ఉన్న అన్ని రాష్ట్రాలకు, అన్ని ప్రజలకు ఒకటే పాలసీ ఉండాలి, అది ప్రొక్యూర్మెంట్ పాలసీ. పంజాబ్లో వండిన 2 కోట్ల మెట్రిక్ టన్నుల వరిని కొంటావు, తెలంగాణలో వచ్చిన దానికి దీనికి రా రైస్ అని ఒకడు, బాయిల్ రైస్ అని ఒకడు, ఇంకో రైస్ అని ఒకడు, ఈ విధంగా రకరకాల పేర్లు పెట్టి కొనకుండా ఉండడం అనేది కావాలని చెప్పి రాజకీయంగా ఈ రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం తప్ప మరొకటి కాదు. పంజాబ్ అయినా హర్యానా అయినా ఏ విధంగా నువ్వు పాలసీ చేస్తున్నావో మాకు కూడా అదే విధంగా తీసుకోవాలని చెప్పేసి మా ధర్నా ద్వారా వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. గత సంవత్సరం నుండి ఒకటే ఇష్యూ మీద కొట్లాడుతున్నాం, ఏంది వివక్ష అని. అసలు రైతులు ఎందుకు, రైతుల మీద ఎందుకు వివక్ష? రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు బీజేపీ కాకపోతే వాళ్ళ మీద వివక్ష ఎందుకు? అన్నం పెట్టి అన్నదాత మీద ఎందుకు వివక్ష అని మేము కొట్లాడుతున్నాం. కేంద్రం ఇంకెప్పుడు కళ్ళు తెరుస్తుంది? 75 సంవత్సరాల తర్వాత కూడా ఒక యూనిఫామ్ ప్రొక్యూర్మెంట్ పాలసీ పెట్టి ప్రతి రాష్ట్రానికి చేయూతనిద్దాము, అన్నదాతలకు చేయూతనిద్దాము. అన్ని రోజులు మర్చిపోయినరా? కరువు కాలం మర్చిపోయినామా మనం? ఆ కరువు కాలం వస్తే ఎట్లుంటుందో ఊహించుకుంటే కానీ అప్పుడు కానీ ఆ షివరింగ్ వణుకు స్టార్ట్ అవుతుంది. మేము ఇన్నాళ్ళు మెత్తగా ఉన్నాం, ఇప్పుడు కాదు, ఇక చాలా రోజులు అయిపోయింది, ఇవాళ తేటి తెల్లం కావాలి. ఫైనల్ ఏం డిసైడ్ చేస్తారో చెప్పండి. మీరు వచ్చే రబీ క్రాప్ ప్రతి సినిమా, ప్రతి రబీలో సీజన్ ఆడుకుందామా? ప్రతి రాజకీయమైన, ప్రతి రాధాంతమైన ఎప్పటికైనా తేలాల్సింది. తేటదెల్లమైందంటే బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో రాష్ట్ర నాయకులు రాజకీయం చేద్దామంటున్నారు, వాళ్ళకు ఒత్తాసపులకుండా వీళ్ళు కూడా కేంద్రం కూడా మజా వస్తుంది ఆడుకుందాం పట్టుకుని వాళ్ళిద్దరు చేస్తుంది. ఉద్దేశపూర్వకంగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిరోజు పంచాయతీ పెట్టుకుంటోందని ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం కక్ష సాధింపులకు దిగుతోందని ఫైర్ అయ్యారు. రైతుల ఉసురు తీసేలా వ్యవహరిస్తున్న కేంద్రాన్ని ఊరికే వదలమని స్పష్టం చేశారు. వరి ధాన్యం వేయొద్దని, దానివల్ల నష్టం జరుగుతుందని చెప్పి రైతులకు ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో చెప్పినా కూడా దురదృష్టం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు
కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఇతర నాయకులు కానీ పదే పదే ఒకే మాట చెప్తా ఉన్నారు, మీరు పండించండి, ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని భ్రమ పెడుతున్నారు, మీరు పండించండి, రైతులు పండించిన ప్రతి పంటని ప్రతి ధాన్యాన్ని కూడా కొనే పిచ్చే బాధ్యత మాది అని ఒక తోపు లేక మాట్లాడండి ఎవరు, బండి సంజయ్ గారు. మరి ఆ తోపు మాటలు ఇప్పుడు ఎక్కడ పోయినాయి? ఇన్ని సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది ఎకరాలలో పంట ధాన్యం వస్తూ ఉంటే మీరు తీసుకోవడం లేదు అంటే మేము ముఖ్యమంత్రి గారు ఆవేదన ఎక్కడ ఉంది? ప్రత్యేకంగా మీరు పంజాబ్కు ఒక న్యాయం జరుగుతున్నారు, ఒక నేషన్ ఒక పాలసీ ఉండాలి, ఒక దేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రానికి ఒక పాలసీ ఉంటుంది, ఇంకో రాష్ట్రానికి ఇంకో పాలసీ ఉంటుందా? అంటే మీ పాలసీలోనే మీ ఆలోచన విధానమే తెలంగాణ ప్రజల్ని అయోమయ పరిస్థితి గురి చేయాలని, తెలంగాణలో రైతులందరూ అన్నమో రామచంద్ర అని చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి దీనికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని ఢిల్లీకి తీసుకొచ్చాను. రాష్ట్ర ప్రభుత్వం కనపోతే మేము కొంటామని చెప్పేసి ఎలక్షన్ ముందు ఒక మాట మాడతారు, ఎలక్షన్ తర్వాత కనపడరు. తెలంగాణలో రైతులందరూ కూడా వీళ్ళ చిల్లర చేస్తారని చూస్తున్నారు. కిషన్ రెడ్డి ఒకటి మాట్లాడతాడు, బండి సంజయ్ ఒకటి మాట్లాడతాడు, సెంట్రల్ మినిస్టర్ ఒకటి మాట్లాడతాడు, విష్ణువర్జన్ మాట్లాడి తెలంగాణ రైతుల్ని ఏదో తక్కువ అంచనా వేస్తారు. రైతులు ఎప్పుడైతే తలుచుకుంటారో మళ్ళీ ఇక బీజేపీ అడ్రస్ ఉండదు తెలంగాణలో, వాళ్ళు మాటలు చెప్తున్న తప్పితే ఎప్పుడు చేతలు చేయరు. ఈ విధంగా ప్రతిదీ అబద్ధాలు ఆడుకుంటా కప్పుపుచ్చుకుంటూ వచ్చారు. దానికి నిరసనగా వాళ్ళ సీఎం కేసీఆర్ గారు విలేజ్ లెవెల్ నుంచి మండల లెవెల్ నుంచి జిల్లా లెవెల్ నుంచి ఇప్పుడు ఢిల్లీ దాకా వచ్చింది. రేపు డెఫినెట్గా రాబోయే రోజుల్లో వీళ్ళకి డెఫినెట్గా బుద్ధి చెప్పాలి. మరి ఈ దీక్ష ద్వారా అయినా మీరు కనువిప్పు కలగాలి. మొత్తం మీద ఢిల్లీ పీఠం కదిలేలా ఢిల్లీ మహాధర్నాకు గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికైనా కేంద్రం మేల్కొని తెలంగాణ నుంచి ధాన్యం సేకరించాలని, లేదంటే బీజేపీకి తగిన గుణపాఠం చెబుతామని రైతులు టీఆర్ శ్రేణులు హెచ్చరిస్తున్నారు.